సీఎంగా ఇవాళ చంద్రబాబు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సాయంత్రం 4:41 ఆయన సచివాలయంలో మొదటి బ్లాక్ లోని 4వ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అయితే చంద్రబాబు బాధ్యతల స్వీకరణకు సంబంధించి మొదటి 5 సంతకాల మీద కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. మొదటి 5 సంతకాలు వేటిపైన పెడతారన్న ఒక ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి. అయితే మెగా డిఎస్సీ పై తొలి సంతకం ఉండే విధంగా అవకాశం ఉంది. మెగా డిఎస్సీ పైన ఆయన తొలి సంతకం చేయబోతున్నారు. ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై 2వ సంతకం ఉండబోతోంది. ఇక పెన్షన్ పెంపుపై 3వ సంతకం చేయబోతున్నారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం ఉండబోతోంది. ఇక స్కిల్ సెన్సెస్ పై 5వ సంతకం చేయబోతున్నారు. ఓవరాల్ గా ఈరోజు 4:45 సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఆయన 4వ ఛాంబర్ వద్ద ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అంచనాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మెగా డిఎస్సికి సంబంధించిన అంశం మొదటి నుంచి కూడా హామీ ఇస్తూ వస్తున్నారు. ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఎన్నికలకు ఎన్డీఏ కూటమి అఖండ విజయానికి కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ ప్రవేశపెట్టిన విధంగా ఆ యొక్క ఆరోపణ అయితే ప్రధానంగా ఉంది. సో జగన్ ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టే ఆయన ఓటమి కారణమైందంటే కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఈ రకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన కూడా 2వ సంతకం ఉండబోతోంది. ఇక తర్వాత పెన్షన్ పెంపుపై 3వ సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై కూడా ఆయన సంతకం చేయబోతున్నారు. ఇక స్కిల్ సెన్సెస్ పై 5వ సంతకం చేయబోతున్నారు. ఎస్, మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. రాజేష్, సో ఏ రకంగా ఉండబోతోంది దీనికి సంబంధించి, సో అంచనాలు ఏ రకంగా ఉన్నాయి, ఈ సంతకాల విషయంలో ఎటువంటి అంచనాలు అక్కడ కనిపిస్తున్నాయి? ఎన్నికల్లో కీలకమైనటువంటి హామీలు ఇచ్చారు. ఆ హామీలకు సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న వెంటనే వాటి మీద సంతకాలు అయితే చంద్రబాబు చేయబోతున్నారు. మొదటి సంతకం మెగా డిఎస్సీలో డిఎస్సీ పైన చేస్తారని చంద్రబాబు గతంలో ఎన్నికల సభలో చెప్పారు. దానికి అనుగుణంగానే మొదటి సంతకం ఈ రోజు 4:41 సచివాలయంలో బాధ్యత తీసుకున్న వెంటనే మొదటి సంతకం దాని మీద చేయబోతున్నారు. తర్వాత సంతకం మెగా డిఎస్సీ, తర్వాత సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన చేయబోతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన వైసీపీ ప్రభుత్వం దాన్ని ఇష్టం వచ్చినట్టుగా మార్చేసింది. అది ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశం, ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని ఒక భావన అప్పట్లో వ్యక్తం చేశారు. కాబట్టి దాని మీద సంతకం అది రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. దానిలో భాగంగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద 2వ సంతకం, అదేవిధంగా 3వ సంతకం వచ్చేసి పెన్షన్ పెంపుకు సంబంధించి 4000 రూపాయలు పెన్షన్ పెంపుకు సంబంధించిన అంశంలో 4000 రూపాయలు చేస్తామని చెప్పారు. దాని మీద 3వ ఉండబోతుంది. 4వ సంతకం వచ్చేసి అంటే స్కిల్ సెన్సెస్, అంటే స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన అంశంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కల్పించే విధంగా స్కిల్ సెన్సెస్ తీసుకురాబోతున్నారు. దాని మీద 4వ సంతకం, 5వ సంతకం అన్నా క్యాంటీన్ ఏర్పాటు మీద తీసుకుపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్ తీసుకొస్తే దాన్ని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం చేశారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తారని చెప్పిన నేపథ్యంలో తిరిగి అన్నా క్యాంటీన్ మీద 5వ సంతకం అయితే చేయబోతున్నారు. పూర్తి స్థాయిలో ఈ రోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఈ 5 సంతకాల మీద 5 హామీల మీద సంతకాలు చేసి వాటి అమలుకు సంబంధించిన ఆమోద ముద్ర వేయబోతూ ఉన్నారు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో చంద్రబాబు పాలన మీద దృష్టి పెట్టబోతూ ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ అంశాలతో పాటు అమరావతి, పోలవరం, అదేవిధంగా ఇచ్చిన హామీలకు సంబంధించిన అమలుకు సంబంధించిన వాటి మీద కసరత్తు అయితే చేయబోతున్నారు. ఇప్పటికీ అన్ని శాఖల అధికారులకి గత వారం ముందే సమాచారం ఇచ్చారు. అన్ని శాఖల డేటాను సిద్ధం చేసుకోవాలి. గత 5 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఏ సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ అదేవిధంగా నిధులు గోల్మాలకు సంబంధించి అవకతవకలకు సంబంధించి అన్ని డేటా సిద్ధం చేసుకోవాలి. రివ్యూ సమయానికి అన్ని డేటాతో సిద్ధం కావాలని కూడా చంద్రబాబు చెప్పారు. దానిలో భాగంగానే రేపటి నుంచి ఆయన పూర్తి స్థాయిలో పాలన మీద దృష్టి పెట్టి రివ్యూలు చేసే అవకాశం అయితే ఉంది. మరోవైపు అమరావతి మీద కూడా చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టబోతున్నారు. అమరావతి అభివృద్ధికి సంబంధించిన, డెవలప్మెంట్ కి సంబంధించి ఫోకస్ అయితే పెట్టబోతున్నారు. ఏదేమైనప్పటికీ మొదటి 5 సంతకాలు కీలకమైన సంతకాలు, 5 సంతకాలు, 5 హామీలు కూడా ఎన్నికల్లో కీలకంగా పనిచేశాయి. కూటమి గెలుపులో కీలకంగా పనిచేసిన హామీలు కాబట్టి వాటి మీద మొదటి 5 సంతకాలు అయితే పెడుతున్నారు. ప్రస్తుతం తిరుపతిలో ఉన్న చంద్రబాబు తిరుమల దర్శనం అనంతరం విజయవాడ చేరుకుని విజయవాడ కనకదుర్గమ్మ దర్శించుకుంటారు. అనంతరం ఉండవల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి 4 గంటల ప్రాంతంలో ఉండవల్లి నుంచి అమరావతిలోని సచివాలయానికి వెళ్లి మొదటి బ్లాక్ లోని తన ఛాంబర్ లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సంతకాలన్నీ కూడా చేస్తారు. మనోజ్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్ గా చంద్రబాబు తొలి 5 సంతకాలకు సంబంధించి అప్డేట్ చూస్తున్నాం మనం. మొదటగా ఆయన మెగా డిఎస్సీ పై తొలి సంతకం చేయబోతున్నారు. ఈరోజు సచివాలయంలోని మొదటి బ్లాక్ లోని 4వ ఛాంబర్ ఆయన ఆయన బాధ్యతల స్వీకార కార్యక్రమం ఉండబోతోంది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత 4:41 ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి హామీల మేరకు ఏదైతే మెగా డిఎస్సీకి సంబంధించిన అంశం మీద తొలి సంతకం ఉండబోతుంది. ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై కూడా ఆయన 2వ సంతకం చేయబోతున్నారు. ఇక పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ,
స్కిల్స్ అండ్ చెస్ పై కూడా ఆయన ఈరోజు ప్రధానంగా సంతకం చేయబోతున్నారు. ఓవరాల్ గా 5 సంతకాలు కూడా చాలా కీలకమైనవి. గతంలో జగన్ ప్రభుత్వంలో, గతంలో వైసీపీ ప్రభుత్వంలో కొంత ప్రజలకి సామాన్యులకి ఇబ్బందులు తలెత్తే విధంగా కూడా వ్యవహరించే తీరు కనబడింది. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే పూర్తిగా వాళ్ళ యొక్క ఓన్ ప్రాపర్టీకి, సొంత ఆస్తులకు కూడా ఒక భరోసా కానీ ఒక రైట్ కానీ లేకుండా పోయిన పరిస్థితి కనిపించింది. కాబట్టి వాటన్నిటి కూడా రద్దు చేసే ప్రయత్నం చేస్తామంటూ కూడా టీడీపీ ఎన్డీఏ కుతం ఇన్ఫ్యాక్ట్ ఎన్నికల నేపథ్యంలో హామీలు ఇచ్చింది. అనుకున్న విధంగానే అఖండ విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. సో ఆయన మొదటిగా బాధ్యతలు స్వీకరించిన రోజే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు విషయంలో ఆయన సంతకం చేయబోతున్నారు. ఆ తర్వాత పెన్షన్ పై కూడా ఆయన మూడో సంతకం చేయబోతున్నారు. సో ఇక కొంతకాలంగా మెగా డిఎస్సీ విషయంలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ఉద్యమాలు సైతం నడిచాయి. సో వాటి కూడా స్వాస్థ్య చెప్పే సమయం ఆసన్నమైంది. అక్కడ ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులందరూ కూడా కొంత ఈరోజు గుడ్ న్యూస్ అని చెప్పే పని. ఎందుకంటే మొదటి సంతకమే మెగా డిఎస్సీ పొందడం అనేది అక్కడ నిరుద్యోగుల్లో కొంత ఆశలు చిగురించే విధంగా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కొంత అనేక ఆశాభావంతో వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక అన్నా క్యాంటీన్లకు సంబంధించి కూడా ఆ పునరుద్ధరణ విషయంలో కూడా ఇదే రకమైన డిసిషన్ ఉంది. ఇక స్కిల్స్ సెన్సెస్ పైన కూడా ఆయన సంతకం చేయబోతున్నారు.